चिल्ड्रन एकलव्य पाठंलो एकलव्य लेसन लो फोर क्वेश्चन्स उन्नाई ई फोर क्वेश्चन्स की मनम आंसर्स नी रादम फर्स्ट क्वेश्चन वाई डिड द्रोणाचार्य नॉट एक्सेप्ट एकलव्य एज हिज स्टूडेंट वाई डिड द्रोणाचार्य द्रोणाचार्य नॉट एक्सेप्ट एकलव्य As his student, ఏకలవ్యను తన స్టూడెంట్గా ఎందుకు తీసుకోలేదు ద్రోణాచార్య దీనికి ఆన్సర్ మనం ఇప్పుడు వద్దాం ద్రోణాచార్య టీచెస్ అర్చరీ టీచెస్ అంటే చెప్పడం అర్చరీని ఎవరు చెప్తాడు మరి ఓన్లీ ద ప్రిన్సెస్ ప్రిన్సెస్ అంటే రాజకుమారులకు మాత్రమే చెప్తాడు టీచ్ చేస్తాడు అర్చరీని బట్ ఏకలవ్య వాజ్ ఏ ట్రైబ్స్ మ్యాన్ బట్ ఏకలవ్య ఏంటి మరి ఏకలవ్య వాజ్ ఏ ట్రైబ్స్ మ్యాన్ ఆయన ఒక ఆదిమజాతికి చెందినటువంటి వాడు హీఈస్ నాట్ ఏ ప్రిన్స్ ట్రైబ్స్ మ్యాన్ ఏకలవ్య వాజ్ ఏ ట్రైబ్స్ మ్యాన్ సో ద్రోణాచార్య అందుకే ద్రోణాచార్య నాట్ యాక్సెప్టెడ్ ఏకలవ్యను యాక్సెప్ట్ చేయలేదు యాజ్ హిస్ స్టూడెంట్ తన స్టూడెంట్గా తీసుకోలేదు ఎందుకంటే ఏకలవ్య బిలాంగ్స్ టు ఏ ట్రైబ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్రైబ్ నిషధ అనేటువంటి ఒక ఆదిమజాతికి చెందినవాడు కాబట్టి ఏకలవ్యను యాక్సెప్ట్ చేయలేదు హిస్ స్టూడెంట్గా ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ హౌ డిడ్ ఏకలవ్య ప్రాక్టీస్ అర్చరీ మరి ఏకలవ్య ఏ విధంగా అర్చరీని ప్రాక్టీస్ చేశాడు దాన్ని ఇప్పుడు చూద్దాం ఏకలవ్య ఎలా ప్రాక్టీస్ చేశాడు మరి ఏకలవ్య ఒక మట్టి బొమ్మను తయారు చేసుకున్నాడు సో ఏకలవ్య మేడ్ ఏ క్లే ఇమేజ్ ఎవరిది క్లే ఇమేజ్ ఆఫ్ ద్రోణాచార్య చేసి ఏం చేశాడు హీ ప్రాక్టీస్డ్ ఆర్చరీ డే అండ్ నైట్ పగలు రాత్రి తేడా లేకుండా అతను నేర్చుకున్నాడు ఎక్కడ మరి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అంటే ఆ బొమ్మ ఎదురుగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లే ఇమేజ్ ఆ మట్టి బొమ్మకు ఎదురుగా డే అండ్ నైట్ ఆర్చరీని ప్రాక్టీస్ చేశాడు This is the answer for second question. Next, third question. What did Dronacharya ask Ekalavya as Gurudakshina? Why? Dronacharya Ekalavyunni Gurudakshinaga emi ivvamani adigadu. Ask ante adagadam. Gurudakshinaga em adigadu. Why? Enduku adigadu. So, deeniki answer chuddam. Dronacharya ఆస్క్డ్ ఏకలవ్యాస్ రైట్ థంబ్ తన కుడి చేతి బొటన వేలును అడిగాడు యాజ్ గురుదక్షిణగా అడిగాడు ఏమడిగాడు
द्रोणाचार्य आस्क्ड एकलव्यास राइट थंब ऐस गुरुदक्षिण गुरुदक्षिण एकलव्युन ओक कुड़ी बुटन वेलन अड़का राइट थंब एंदुकु अड़गाडु मरी अंटे बिकाज एंदुकंटे बिकाज बिकाज द्रोणाचार्य बिकाज द्रोणाचार्य द्रोणाचार्य विश्ड द्रोणाचार्य विश्ड टू मेक विश्ड टू मेक अर्जुन विश्ड टू मेक अर्जुन द ग्रेटेस्ट आर्चर द ग्रेटेस्ट आर्चर इन द वर्ल्ड ग्रेटेस्ट आर्चर इन द वर्ल्ड द्रोणाचार्युडु అర్జునునికి ఒక మాట ఇచ్చాడు ప్రామిస్ చేశాడు అర్జునుణ్ణి ప్రపంచం మొత్తం మీద గ్రేటెస్ట్ అర్చర్గా చేస్తానని ప్రామిస్ చేశాడు సో ద్రోణాచార్యునికి అది విష్ అంటే కోరిక ద్రోణాచార్య విష్యుడు అతని కోరికను నెరవేర్చుకోవడానికి అతను ఏకలవ్యుని యొక్క రైట్ థంబును అడగడం జరిగింది ద్రోణాచార్య విష్యుడు టు మేక్ అర్జున ద గ్రేటెస్ట్ అర్చర్ ఇన్ ద వరల్డ్ దట్ ఈజ్ వై That is why Dronacharya asked Ekalavyas right thumb andukane ద్రోణాచార్యుడు ఏకలవ్యుని యొక్క రైట్ థంబ్ను అడిగాడు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ విచ్ క్యారెక్టర్ డూ యూ లైక్ ద మోస్ట్ అర్జున ద్రోణాచార్య ఆర్ ఏకలవ్య వై మీకు ఈ స్టోరీలో ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం అర్జునుని క్యారెక్టరా ద్రోణాచార్యుని క్యారెక్టరా ఏకలవ్యుని క్యారెక్టరా ఎందుకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఏకలవ్య క్యారెక్టర్ అంటే ఇష్టం చూద్దాం ఐ లైక్ ఏకలవ్యాస్ క్యారెక్టర్ ద మోస్ట్ ఎక్కువగా నాకు ఏకలవ్యని క్యారెక్టర్ అంటే ఈ లెసన్లో ఇష్టం మరి ఎందుకు ఇష్టం వై అంటే బికాస్ ఎందుకంటే ఐ లైక్ ఏకలవ్యాస్ హార్డ్ వర్క్ అతను ఏ విధంగా కష్టపడతాడు హార్డ్ వర్క్ చాలా కష్టపడే తత్వం ఉంది అతనిలో సో ఐ లైక్ ఏకలవ్యాస్ హార్డ్ వర్క్ ఇంకా ఐ లైక్ హిజ్ కమిట్మెంట్ అంటే ఇష్టం దేని పట్ల కమిట్మెంట్ టు ఆర్చరీ అంటే అతనికి ఎంతో కమిట్మెంట్ అంటే దాన్ని సాధించాలి ఆర్చరీ నేర్చుకోవాలి అనే ఒక కమిట్మెంట్ అదొకటి ఇంకా ఐ లైక్ హిజ్ రెస్పెక్ట్ ఫర్ ద ఫర్ ద టీచర్స్ టీచర్స్ అంటే గురువులు టీచర్స్ పట్ల అతనికి ఉన్నటువంటి గౌరవం రెస్పెక్ట్ ఈ త్రీ లక్షణాలతో అంటే ఈ మూడు లక్షణాల వల్ల నాకు ఏకలవ్యుని పట్ల చాలా గౌరవం ఏర్పడ్డది ఐ లైక్ ఏకలవ్యాస్ క్యారెక్టర్ బికాస్ ఐ లైక్ ఏకలవ్యాస్ హార్డ్ వర్క్ అతని హార్డ్ వర్క్ అంటే ఇష్టం అతను పడిన శ్రమ ఐ లైక్ హిజ్ కమిట్మెంట్ టు అర్చరీ విలు విద్య పట్ల అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్ నేర్చుకోవాలనేటువంటి ఒక పట్టుదల
ఐ లైక్ హీస్ రెస్పెక్ట్ ఫర్ ద టీచర్స్, అతను టీచర్స్కి ఇచ్చినటువంటి గౌరవం అది కూడా నాకు నచ్చింది, అందుకే ఏకలవ్యం క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. చిల్డ్రన్, మనం ఈ ఫోర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని రాసాం కదా, మీరు ఈ ఆన్సర్స్ని ఒక నోట్బుక్లో కాపీ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి, చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, టిక్ ద క్వాలిటీస్ విచ్ ఏకలవ్య హ్యాస్. ఏకలవ్యకు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో ఇందులో నుంచి మనం చదివి తీసుకోవాలి. ఫస్ట్ వన్, హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్ అంటే ఏంటి? కష్టపడే తత్వం. సో అది ఏకలవ్యనికి ఉంది కదా, కష్టపడి నేర్చుకున్నాడు కదా, సో ఈ క్వాలిటీ ఏకలవ్యనికి ఉంది కాబట్టి మనం హార్డ్ వర్కింగ్కి టిక్ చేద్దాం. నెక్స్ట్, డిస్ఒబీడియంట్. డిస్ఒబీడియంట్ అంటే విధేయత లేని. ఒబీడియంట్ అంటే విధేయత లేని. విధేయత లేనివాడు కాదు ఏకలవ్యుడు, విధేయత ఉన్నవాడు కాబట్టి ఈ క్వాలిటీ ఏకలవ్యంది కాదు, సో మనం టిక్ చేయకూడదు. నెక్స్ట్, డివోటెడ్. డివోటెడ్ డివోటెడ్ అంటే అంకితభావం కలవాడు. అంకితభావం అంటే ఒక పని అనుకుంటే దాన్ని సాధించే వరకు దానికే అంకితం కావడం. సో ఈ క్వాలిటీ కూడా ఏకలవ్యానికి ఉంది కాబట్టి మనం డివోటెడ్కి టిక్ చేద్దాం. నెక్స్ట్, హంబుల్. హంబుల్ అంటే వినయం. వినయం, వినయంతో ఉండడం అంటే తను ఏది గురువుగారు ఏది చెప్తే అది చేయడం వినయంగా. సో ఇది కూడా ఒక క్వాలిటీ, ఏకలవ్యన క్వాలిటీ కాబట్టి దీనికి మనం టిక్ చేద్దాం. నెక్స్ట్, కైండ్. కైండ్ అంటే దయగల. ఏకలవ్యన క్వాలిటీ అది, దయతో ఉంటాడు. సో మనం కైండ్ కూడా టిక్ చేద్దాం. నెక్స్ట్, ఒబీడియంట్. ఒబీడియంట్ అంటే విధేయత. ఒబీడియంట్ అంటే విధేయత కల. డిస్ఒబీడియంట్ అంటే అంటే డిస్ఒబీడియంట్ అంటే ఒబీడియంట్కి ఆపోజిట్ వర్డ్ అది. డిస్ఒబీడియంట్ అంటే విధేయత లేకపోవడం, ఒబీడియంట్ అంటే విధేయత కలిగినటువంటి, విధేయత కలవాడు కాబట్టి ఏకలవ్యుడు. ఇది కూడా ఒక క్వాలిటీ, దీనికి మనం టిక్ చేద్దాం. నెక్స్ట్, లేజీ. లేజీ అంటే సోమరితనం, ఏ పని చేత కాకుండా ఉంటారు చూసారా, వాళ్ళని లేజీ లేజీ ఫెలోస్ అంటారు. సో లేజీ అనేది ఏకలవ్యని క్వాలిటీ కాదు, సో మనం దానికి టిక్ చేయకూడదు. నెక్స్ట్, డిటర్మైండ్. డిటర్మైండ్ అంటే దృఢ చిత్తం కలవాడు, అంటే ధైర్యం కలవాడు. మనసులో ఒకటి అనుకున్నాడంటే దాని పట్ల అది సాధించేంత వరకు కూడా నిద్రపోడన్నట్టు. డిటర్మైండ్, దృఢ చిత్తం కలవాడు. ఈ క్వాలిటీ ఏకలవ్యంది కాబట్టి మనం దీనికి టిక్ చేద్దాం, డిటర్మైండ్. నెక్స్ట్, యాక్టివ్. యాక్టివ్ అంటే చురుకైన. సో ఏకలవ్యుడు కూడా చురుకైన పిల్లవాడు కాబట్టి ఈ క్వాలిటీ ఏకలవ్యంది, సో దీనికి టిక్ చేద్దాం, యాక్టివ్ బాయ్. నెక్స్ట్, స్కిల్ఫుల్. స్కిల్ఫుల్ అంటే నైపుణ్యం గలవాడు. సో ఏకలవ్యుడు స్కిల్ఫుల్ కాబట్టి ఈ క్వాలిటీకి మనం టిక్ చేయొచ్చు. నెక్స్ట్, అరోగెంట్. అరోగెంట్ అంటే అహంకారం, అహంకారం గలవాడు అని అర్థం. మరి ఏకలవ్యునికి అహంకారం ఉందా? లేదు కాబట్టి ఈ క్వాలిటీ ఏకలవ్యంది కాదు, మనం టిక్ చేయకూడదు. నెక్స్ట్, హెజిటెంట్. హెజిటెంట్ అంటే వెనకడుగు వేయు. హెజిటెంట్ అంటే వెనకడుగు వేయు. సో మన ఏకలవ్యుడు కూడా వెనకడుగు వేసే వ్యక్తి కాదు, సో ఇది కూడా ఏకలవ్యుని క్వాలిటీ కాదు. ఏకలవ్య వాజ్ ఏ హంబుల్ అండ్ ఒబీడియంట్ స్టూడెంట్. వాట్ అదర్ క్వాలిటీస్ డూ యూ థింక్ ఏ గుడ్ స్టూడెంట్ షుడ్ హ్యావ్? రైట్ దెమ్ బిలో. మనము ఏకలవ్యుని యొక్క క్వాలిటీస్ చూసాం కదా పిల్లలు, హంబుల్ అని, ఒబీడియంట్ అని, హార్డ్ వర్క్ అని. ఇంకా ఏమైనా వేరే క్వాలిటీస్ గుడ్ స్టూడెంట్కి ఉండవలసినటువంటి వేరే క్వాలిటీస్ ఏమైనా ఉంటే వాటిని రాయండి, రైట్ దెమ్ బిలో.
రాయండి చెప్పాడు. ఇక్కడ చూడండి, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ స్టూడెంట్. ఇంకదనంగా ఇంకేమేమి ఉండాలి చెప్పండి. గుడ్ మ్యానర్స్ ఉండాలి. గుడ్ మ్యానర్స్ అంటే మంచి మర్యాద ఉండాలి. నెక్స్ట్ గుడ్ లిజనర్. గుడ్ లిజనర్ అంటే మంచిగా వినేటువంటి ఒక జ్ఞానం ఉండాలి. ఎప్పుడైనా సరే టీచర్ చెప్పేటప్పుడు వింటే పాఠం లెసన్ చాలా మంచిగా అర్థమవుతుంది. కాబట్టి మంచి స్టూడెంట్ అయిన వాడు గుడ్ లిజనర్ కావాలి. ఫస్ట్ లిజన్ అంటే వినడం, చెప్పిన మాట వినడం, మాటనే కావచ్చు లెసనే కావచ్చు, చెప్పేటప్పుడు వినాలి. సో అదర్ క్వాలిటీ ఏంటి గుడ్ స్టూడెంట్ది? గుడ్ లిజనర్. హీ షుడ్ బి ఏ గుడ్ లిజనర్. నెక్స్ట్ క్వాలిటీ డిసిప్లైన్. డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ, క్రమశిక్షణతో ఉండాలి. చదువు ఒక్కటి వస్తే సరిపోదు, క్రమశిక్షణ కూడా ఉండాలి. నెక్స్ట్ క్వాలిటీ పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అంటే సమయపాలన, సమయానికి తగ్గట్టు మనం పనిచేయాలి. పొద్దున్నే లేవడం కానీ ఏ టైంకి ఆ టైం, ఏ టైంకి ఏ పని చేయాలో ఆ పని చేయాలి, ప్రేయర్కి రావడం, స్కూల్కు, ఆ విధంగా టైం పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అంటే సమయపాలన, ఇది కూడా ఒక క్వాలిటీ. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఆత్మవిశ్వాసం, తన మీద తనకి నమ్మకం ఉండాలి. ఎవరైనా ఒక గుడ్ స్టూడెంట్ ఉంటే ఇంకొక క్వాలిటీ ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంకొక క్వాలిటీ గుడ్ స్టూడెంట్కి. నెక్స్ట్ అటెంటివ్. అటెంటివ్ అంటే ఎప్పుడు కూడా అటెన్షన్లో ఉండాలి. అంటే అటెంటివ్ అంటే శ్రద్ధగా ఉండడం. సార్ ఏం చెప్తున్నాడు, సార్ చెప్పే లెసన్ మీదనే ధ్యాస ఉంచాలి, శ్రద్ధగా ఉండాలి. ఇవి క్వాలిటీస్, సిక్స్ క్వాలిటీస్. ఈ సిక్స్ క్వాలిటీస్ కూడా గుడ్ స్టూడెంట్కి ఉండవలసినవి. ఇందాక మనం చూసిన ఏకలవ్యకు ఉండాల్సిన క్వాలిటీసే కాకుండా ఇవి అదర్ క్వాలిటీస్. ఇక్కడ మనకు అడిగడిగా అదర్ క్వాలిటీస్ రాయమన్నాడు. ఇంకా ఏమైనా గుడ్ స్టూడెంట్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏమైనా ఉంటే రాయమన్నాడు, మనం రాసాం. ఫస్ట్ వన్ గుడ్ లిజనర్, డిసిప్లైన్, పంక్చువాలిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అటెంటివ్, గుడ్ మ్యానర్. సో దీస్ ఆర్ ద అదర్ క్వాలిటీస్ ఫర్ ఏ గుడ్ స్టూడెంట్. చిల్డ్రన్, ఈ ఆన్సర్స్ అన్నింటినీ నోట్బుక్లో కాపీ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి చూడకుండా రాయడం.